జోగి రమేష్ నీకు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే బీసీల గురించి మాట్లాడే పేటెంట్ హక్కులు ఏమన్నా ఉన్నాయా? జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున బీసీ సదస్సులో మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీ ఉపకులాలన్నీ సమైక్యంగా ఉండాలి, ఆర్థిక పరిపుష్టి సాధించాలి, తద్వారా బీసీలకు రాజ్యాధికారం దానంతకదే వస్తుందని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షుడు కుంటిమద్ది జయరామరెడ్డి ఫైర్ అయ్యారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని తన పార్టీ కార్యాలయంలో జయరామరెడ్డి మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో తెలియకుండా నోటుకొచ్చినట్లు మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోం. జోగి రమేష్ ఘాటుగా హెచ్చరించారు. నీలాంటి కొంతమంది విధవలు పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి సంఖకు తేనె వేసి నాకుతున్నారని జోగి రమేష్ మైక్ ముందుకు వచ్చి అరుస్తున్నావే, బీసీలు ఉద్ధరించింది మా నాయకుడే, మా నాయకుడు సంఘ సంస్కర్త, మరో అంబేద్కర్ అని గొప్పలు చెప్తున్నావే, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్ని బీసీ కుటుంబాలకు మంచి జరిగింది, ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. జయాంధ్ర భారత మాతాకి జై. జోగి రమేష్, నీకు నోరు అద్దోదుపు లేకుండా పిచ్చుకుక్కలాగా మాట్లాడుతున్నావే. జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న బీసీ సదస్సులో చెప్పింది ఏంటంటే, బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీలంతా ఆర్థికంగా ఎదగాలి, బీసీ ఉపకులాలన్నీ సమష్టిగా ఉండాలి, బీసీలలో ఆర్థిక పరిపుష్టి సాధిస్తే తప్పకుండా రాజ్యాధికారం మీ చేతికి వస్తుందని చెప్పారు. ఇవేమీ తెలియకుండా ఏదో కేవలం నీకు మీ జగన్మోహన్ రెడ్డికి బీసీల గురించి మాట్లాడేకి పేటెంట్ హక్కులు ఉన్నట్లు తప్పుడు మాటలు, నీచమైన మాటలు మాట్లాడుతున్నావే. జోగి రమేష్, నువ్వు సంఘం లాక్కుతాండేది, జగన్మోహన్ రెడ్డికి సంఘకు తేనేసి నాకుతాండేది నువ్వు. నువ్వు పవన్ కళ్యాణ్ గారు విమర్శించే శక్తి స్థాయి ఉందా? నువ్వు ఏదో పవన్ కళ్యాణ్ గారు నాదేంద్ర మనోహర్ గారు వేదిక ఇస్తే నువ్వు వచ్చి మాట్లాడే అంత అర్హత, శక్తి సామర్థ్యాలు, అంత తెలివితేటలు నీకున్నాయా? ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్తే వచ్చి పిచ్చుకుక్కట్లా వేసుకొని ఈ మీడియా ముందర కారు కూతలు కూసే నీవు, ఏం తెలుసు నీకు? ఇప్పుడు నీకు మినిస్టర్ పదవి వచ్చింది, వచ్చినప్పటి నుంచి కనీసం బీసీలంతా ఉద్ధరించడం అంటున్నావు. బీసీలను ఉద్ధరించడం లేదు కానీ కనీసం నీ కులంలో ఒక 1000 మందికి ఉపాధి చూపించావా? 1000 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగావా? లేకపోతే 1000 మందికి ఏదన్నా చిన్న కుటీర పరిస్థితులు పెట్టుకోవడానికి ఏదైనా బ్యాంకు రుణ సదుపాయం కల్పించావని చెప్పి సూటిగా అడుగుతున్నావు. జోగి రమేష్, నీ కారు కూతులు పిచ్చి కూతులు రాష్ట్ర ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే మీరేదో బీసీలను ఉద్ధరించేశాం, మా నాయకుడు దేశంలోనే బీసీలను ఉద్ధరించేసిన నాయకుడు అంబేద్కర్ తర్వాత ఈయనే సంఘ సంస్కర్త అని